ఎంఐ నోటు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని రైతులు 80 డిపి నెంబర్ గల కాల్వ కింద ఉన్న పూలదారి పొలాలకు నీళ్లు వదలాలని ఎల్ఎల్సిఈడి కార్యాలయాన్ని ముట్టడించారు. గత 10 సంవత్సరాల నుండి 6 తరి పొలాలకు రైతులే అధికారులను ముడుపులు చెల్లించి పంటలు పండించుకుంటున్నారు. అయితే పులిదర పొలాల రైతులకు అన్యాయం జరుగుతుందని రైతులు బీసీ నారాయణ నాగేశ్వరరావు తెలియజేశారు. అయితే పాలకులు సీజ్ చేసిన వాటిని సైతం పగలకొట్టి నీటిని అక్రమంగా 6 తడి రైతులు మళ్లించుకుంటున్నారు ని డిఈకి ఫిర్యాదు చేశారు. తమ పొలాలకు నీరు అందించాలని కాలువపై రైతు ఘర్షణకు పాల్పడితే ఇందుకు అధికారులే బాధ్యతలు అని రైతులు హెచ్చరించారు. ఇందుకు స్పందించిన డిఈ వెంకటేశ్వర్లు జేఈని వెంట పెట్టుకుని కాలువపైకి బయలుదేరారు. రైతులు వచ్చినారు చెప్పినామంటున్నారు. అరే నాయన నీది డ్రై యా విట్ అని అడిగేటోడు అయితే ఎవరు నేను మాట చెప్తున్నా చెప్పే అంతవరకు స్టేజ్ లో లేరు. ఇప్పుడు స్టేజ్ లో లేరు. వాడు ఎవడు ప్రెసిడెంట్ వాడిని ఊరికి తీసుకోతాడా? నంబర్ అంటే వాడి ఊరికి తీసుకోతాడా? మిమ్మల్ని కాదు అనేది వాడిని అడిగితే కాదు సార్ మాకేమో వచ్చేదా? కరెక్ట్ పాయింట్. అందరూ 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 పనిచేయాలి. వాడు కాలువ రైతులందరూ ఆ కార్యాలయం రావడం జరిగినది. లాస్ట్ వెట్ పొలాలకు నీరు అందడం లేదని మేము వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి నీళ్లు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకి నుంచి నవంబర్ వరకు పారే నీళ్ళు మా వాటర్ నీళ్ళు ఎక్కడ పోతుండే అది మాకు పాయింట్ కావాలి. మాకి లేదంటే దీని మీద పెద్ద ప్రభావం ఉంటుంది. అధికారులు మాత్రమే ఏమని బాధ్యత అధికారులదే. ఇది అధికారులదే సార్. నీళ్ళ వారి కొరకు మేము ఈడే ఉంటాం. అవసరం సార్ సంపనికే పెట్టారా? సంపలారు నిక్కే పెట్టారు. ఇరిగేషన్ ఆఫీస్ కరెంట్ వేసినాము, కలెక్టర్ ఆఫీస్ వేసినాము. అది తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. దానికి గలాట జరిగితే బాధ్యతలు వల్లే ఇంతవరకు ఎమ్మెల్యే దగ్గర వేసినాము. ఇంతవరకు మాకు నీళ్ళు బారింది లేదు. సాయి బాబా మేసిరి మేసిరి చివరి ఆయకట్టుకు నీళ్లు బారి వేయాలని ప్రయత్నించినందుకు ఆయనపై కాలువ ప్రెసిడెంట్ అయిన ఎంటేసులు ఎమ్మెల్యే గారికి చెప్పి మాకు నీళ్ళు ఇవ్వాల్సింది అని చెప్పిన దానికే ఆయన బదిలీ చేయించినాడు ఎంటేసులు. కాబట్టి మరి మాకు ఆయనే కావాలని మా రైతులు అందరూ కోరుతున్నాము. మాకు ఆయనే కావాలా? రాండాపా మనకి మా మేస కావాలా? వద్దా మరి మా నిల్లబారిచ్చేవాడు కావాలా? నిల్లబారి లేనివాడు కావాలా?